हाय फ्रेंड्स, वेलकम टू जितेंस किचन। ईरोजु रेसीपी स्वीट कॉर्न चाट। ई चाट लो टू टाइप्स उंटाई, ओकटी चीज स्वीट कॉर्न, इंका मसाला स्वीट कॉर्न। चाला टेस्टीगा उंटदंडी, इंट्लोने सिंपल गा ट्राई चेसुकोवच्चु। दानिकी कावाल्सिन इंग्रीडियंट्स ओकसारी चूद्दाम। स्वीट कॉर्न, पेपर पौडर, रेड चिल्ली पौडर, कोत्तिमीर, चीज, बटर, తగినంత సాల్ట్ అండి। ఇప్పుడు తయారీ విధానం చూద్దాము। ఒక బౌల్ తీసుకొని ఫీల్ చేసుకున్న స్వీట్ కార్న్ ని ఇలా బౌల్ లో వేసి పెట్టుకోండి। వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, ప్రెషర్ కుక్కర్ లో అయితే త్వరగా కుక్ అయిపోతాయండి। ఇలా ఫీల్ చేసుకున్నాం కదా, క్లీన్ చేసుకున్న స్వీట్ కార్న్ ని ఇలా ప్రెషర్ కుక్కర్ లో వేసుకొని తగినంత వాటర్ వేసుకోండి। వాటర్ వెన్ని వేయాలంటే ఈ స్వీట్ కార్న్ మునిగేంత వరకు వాటర్ వేయాలండి। అలానే ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, ఇలా మునిగేంత వరకు వాటర్ వేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి। మీడియం ఫ్లేమ్ పెట్టుకొని విజిల్స్ తెప్పించండి, బాగా కుక్ అయిపోతాయి। లేకపోతే డైరెక్ట్గా గ్యాస్ మీదైనా కుక్ చేయొచ్చు స్వీట్ కార్న్, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈజీగా కుక్ అయిపోతాయండి। ఇలానే నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకోను, త్వరగా కుక్ అయిపోతాయి। ఇప్పుడు చూడండి బాగా కుక్ అయిపోయాయి, ఓపెన్ చేసి చూస్తున్నాను, చూడండి బాగా కుక్ అయ్యాయి కదా। ఇప్పుడు ఈ కార్న్ తోటి చీజ్ స్వీట్ కార్న్ ఎలా చేద్దామో చూద్దామండి। ఒక బౌల్ తీసుకొని ఈ స్వీట్ కార్న్ ఎలా చేయాలంటే అవి వేడిగా ఉండాలి, స్వీట్ కార్న్ వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే త్వరగా అంతా మెల్ట్ అయిపోతుంది బటరు। ఇప్పుడు చీజ్ స్వీట్ కార్న్ చూపిస్తున్నానండి। ఇలా కొన్ని కార్న్ వేసుకోండి, బాయిల్ చేసుకున్న కార్న్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకోండి, మీ కారంకి సరిపడంత వేసుకొని చీజ్ వేసుకోండి। నేను కొంచెం ఎక్స్ట్రా చీజ్ వేసుకున్నాను, ఇలా చీజ్ కొంచెం స్ప్రింకిల్స్లా చేసుకొని ఇలా కొత్తిమీర కూడా తురుము వేసుకోండి। వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి। వేడిగా ఉన్నప్పుడే కలపాలి స్వీట్ కార్న్, ఇప్పుడు త్వరగా మెల్ట్ అయిపోతుంది మొత్తము। ఇలా కలిసేంత వరకు మొత్తం కలుపుకోవాలండి। నేను కొంచెం ఎక్కువ చీజ్ వేసుకున్నాను, తగ్గించుకోండి, తగ్గించుకోవచ్చు చీజ్ బటరు। ఇలా చూడండి అంతేనండి, చీజ్ స్వీట్ కార్న్ ఇస్ రెడీ। చాలా టేస్టీగా ఉంది, చీజ్ వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి। ఇప్పుడు మసాలా స్వీట్ కార్న్ చూద్దాము। ఒక బౌల్ తీసుకొని బాయిల్డ్ స్వీట్ కార్న్ అండి, వేడిగా ఉన్న స్వీట్ కార్న్ వేసుకున్నాను। ఇలా తగినంత సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడంత వేసుకొని కొంచెం కారం వేసుకోండి 1/2 స్పూన్. కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, అందులోనే 1/2 స్పూన్ చాట్ మసాలా। ఈ చాట్ మసాలా ఉండాలండి, టేస్ట్ ఉంటుంది చాట్ మసాలా వల్ల। ఇంకొంచెం కొంచెం బటర్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి, అంతా కలిసేంత వరకు కలుపుకోండి। చిన్న మొత్తం కలిసిపోయింది కదా, అంతేనండి మసాలా స్వీట్ కార్న్ ఇస్ రెడీ। చాలా టేస్టీగా ఉంది మసాలా స్వీట్ కార్న్, ఇంకా చీజ్ స్వీట్ కార్న్ చాలా బయట తింటాం కదా, అలానే సేమ్ అలానే ఉంది, చాలా టేస్టీగా ఉంది ఈ చాట్। ట్రై చేయండి ఇంట్లోనే, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।